భీష్ముడు అంటే ఎవరో తెలియని వాళ్ళు ఉండరు. మహాభారతాన్ని నడిపించిన మూల పురుషుల్లో ఒకడు. వాళ్ళ డాడీ ఓ అమ్మాయి మీద మనసు పారేసుకుంటే ఆ అమ్మాయిని ఒప్పించడానికి తను ఎంట్రీ ఇచ్చి ఆమెతో అగ్రిమెంట్ సైన్ చేసి మరీ మా నాన్నకు పెళ్లి అనే ఎపిసోడ్ నడిపించాడు. ఆ అగ్రిమెంట్కు కట్టుబడి జీవితం అంతా పెళ్లి చేసుకోకుండా రాజ్యాధికారం తీసుకోకుండా ఉండిపోయాడు. మహాభారతంలో కౌరవ పాండవులు అందరికంటే కూడా పెద్ద హీరో. వీరోయిజం పరంగా గొప్పవాడు అయినప్పటికీ రాజ్యం మీద పదవి మీద ఆశ లేకుండా బతికాడు. చచ్చేదాకా ఆ అగ్రిమెంట్కు కట్టుబడి ఉన్నాడు గనక ఆయన పట్టుదల పట్ల గౌరవంగా భీష్మ ప్రతిజ్ఞ అని పెద్దలు అంటూ ఉంటారు. మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అలాంటి భీష్మ ప్రతిజ్ఞ ఒకటి చేశారు. గత నవంబర్లో శాసనసభలో జరిగిన పరిణామాలు మనకు గుర్తున్నట్లయితే ఆ ప్రతిజ్ఞ కూడా గుర్తుకొస్తుంది. మన అభినవ భీష్ముడు రాజ్యాధికారాన్ని త్యాగం చేయడం కాదు, రాజ్యాధికారం కోసం ప్రతిజ్ఞ చేశాడు. ఏపీ ప్రజలు తను మళ్లీ ముఖ్యమంత్రిగా చేస్తే తప్ప ఆ అసెంబ్లీలో అడుగు పెట్టను అని చాలా బీభత్సంగా ప్రకటించేసి ఆయన ఎంచక్క సభలోంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో ఏడవడం ఇదంతా కూడా ఆ ఎపిసోడ్ ఎండ్ లో రోలింగ్ టైటిల్స్ మీద వచ్చే సీన్స్ మాత్రమే. ఇప్పుడు సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కొత్త భీష్ముడు చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ గురించి కూడా పాపం చర్చ జరిగింది. ఆ రోజున చంద్రబాబు ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆయన వెంట మూకుమ్మడిగా బయటకు వచ్చేసిన ఆ పార్టీలోని మిగిలిన ఎమ్మెల్యేలు అమ్మయ్య ఇక సభకు వెళ్లి బాబు స్క్రిప్ట్ ప్రకారం పసలేని గోల చేయాల్సిన అవసరం లేదులేమ్మని సంబరపడ్డారు. బాబుకు మద్దతుగా తామంతా కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టుగా అప్పట్లో ప్రకటించారు. సభలో వారు చేసే అల్లరితో విసుగెత్తిపోయి ఉన్న ప్రజలు మాత్రం వారి బహిష్కరణ నిర్ణయంతో చాలా సంతోషించారు. కానీ ఇప్పుడు సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతుండగా తెదేపా ఓ మెట్టు దిగినట్టుంది. చంద్రబాబు నాయుడు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా సభకు హాజరవుతారట. అంటే చంద్రబాబు నాయుడు మాత్రం తన భీష్మ ప్రతిజ్ఞను కాపాడుకుంటారన్నమాట. తను రాష్ట్ర ప్రజలు మళ్లీ ఏపీ ముఖ్యమంత్రిగా చేసేంత వరకు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అలా అసెంబ్లీ గేటు బయట వేళ్లాడుతూ కూర్చుంటారన్నమాట.